ఇప్పుడే ఈ ముహూర్తానికే ఈ పెళ్లి చెయ్యలేదంటే ఇంకా ఎప్పటికీ ఈ పెళ్లి జరగదు. అయితే మీరు వెంటనే మంటపం దగ్గరికి వెళ్ళండి, అక్కడ శివాని ఉండాలి. పంతులు గారికి చెప్పి శివాని మెళ్ళలో భరత్ చేత తాళి కట్టించండి. నేను ఈ లోపు నాగిని వెతికి తీసుకొస్తాను, మీరు తొందరగా వెళ్ళండి. భరత్ రానాథ్ నీలాంబరి. అక్కడ పరిస్థితి ఏంటి? పెళ్లి ఎంతవరకు వచ్చింది? ఇక్కడ పరిస్థితి అంతా మన కంట్రోల్లోనే ఉంది శర్వాణి. ఆది శివాని మెళ్ళో తాళి కట్టడం ఒకటే మిగులుండాది. వెరీ గుడ్. ఇక్కడ శివయ్య వాడి కొడుకు నాగిని వెతుక్కుంటూ వస్తున్నాడు. శర్వాణి, తాళి కట్టేటప్పుడు నువ్వుంటే బాగుంటాది. శివయ్య వస్తే రాని ఏం చేస్తాడు? మహా అయితే వాడి కొడుకుని విడిపించుకుని పోతాడు. ఈలోపు ఆది శివాని మెళ్ళో తాళి కట్టేస్తాడు. పెళ్ళైన తర్వాత వాళ్ళొచ్చి చేసేదేముంది? అంతేనంటావా? అంతే. నువ్వు వెంటనే మండపం దగ్గరకు వచ్చే శర్వాణి. సరే, ఇప్పుడే వస్తున్నాను. మీద ఆసుంటే పారిపోండే. పోరా. శర్వాణి,
ఈ మాంగళ్యం తీసుకుని అమ్మాయి మెళ్ళలో మూడు ముళ్ళు వేయండి. అప్పుడు ఖాళీలో వచ్చింది. మనం తినే మెతుకు మీద దేవుడు మన పేరు రాస్తాడంటారు. ఈవిడ తుపాకీలో ఉన్న బుల్లెట్ మీద నా పేరు రాసినట్టుంది. ఆ తుపాకీ పేరు నా గుండెల్లో బుల్లెట్ దిగటం ఖాయం, నేను హరీం అనటం ఖాయం. ఏ పంతులు, శివాని మెళ్ళో తాళి పడిందంటే ఇంట్లో నీ భార్య మెళ్ళో తాళి తెగుతుంది. ఈ పెళ్లి జరిగిందంటే నీ ప్రాణాలు తీస్తాను, అర్థమైందా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా, అంత క్లియర్ గా చెప్పిన తర్వాత నేనెందుకు చేస్తానమ్మా పెళ్లి? చెయ్యను గాక చెయ్యను. పంతులు గారు, మీకెందుకు, నేనున్నాను, ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు. ఎవరొచ్చినా నేను వాళ్ల పని పడతాను. మీరు ధైర్యంగా పెళ్లి జరిపించండి. ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యి, ఏం చెయ్యాలరా దేవుడా? అమ్మా, బ్రతుకుంటే అగ్రహారంలో అడుగు తినైనా బ్రతకొచ్చు. ఈ పెళ్లి చేసి నా చావు నేను కొని తెచ్చుకోలేను. మీ సంభావన వద్దు, మీ పిండా కూడా వద్దు, మీకో దండం. ఒరే పేరు శాస్త్రి, రారా. పంతులు గారు, పంతులు గారు, పెళ్లిలో జరగాల్సిన అసలు తంతు అయిపోయినాది. నెత్తిన జీలకర్ర బెల్లం పెడితే సగం పెళ్ళి అయిపోయినట్టే. ఇక మిగిలిండాది తాళి కట్టాల్సింది మాత్రమే. దానికి పంతులు లేకపోయినా పర్వాలేదు. అది ఆ తాళి శివాని మెళ్ళో కట్రా. ఏమైనదిరా, ఎవరైనా ఇంత కట్టేసినది?
ఎవర్రా? అదే కనుక జరిగిందంటే ఆ తాళే నీకు యమపాశం అవుతుంది. ప్రాణాల మీద ఆశ ఉంటే ఇక్కడి నుంచి పారిపో. ఏ ఆది, ఐఎమ్ సీరియస్. ఇది మ్యాగజీన్ లో ఫుల్లీ లోడెడ్ గన్. తాళి కట్టాలని చూసావో? ఇందులోని బుల్లెట్స్ సెకండ్ లో 1000 వంతు టైంలో నీ గుండెల్లోకి దిగుతాయి. 10వ వంతులో నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రాణాల మీద ఆశంటే ఆ తాళినక్కడ పడేసి ఇక్కడి నుంచి పారిపో. లోకల్లో ఈ శివాని కంటే అందమైన ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు. వాళ్లలో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకుని లైఫ్ ని ఎంజాయ్ చేసుకో. అనవసరంగా ఈ శివాని కోసం లైఫ్ ని వేస్ట్ చేసుకోకు. చూడు, నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి నేను నీ సెక్యూరిటీ గార్డ్ నో సర్వెంట్ నో కాదు. ఈ సీమలో పుట్టిన వాణ్ణి కోరుకున్నది దక్కించుకునే సత్తా నర నరాల్లోనూ ఉంది. శివానిని వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలా? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? ఒక్కసారి నాలాంటి కుర్రోడు ఒక అమ్మాయికి కనెక్ట్ అయితే చుట్టూ తుపాకులు కత్తులు ఉన్నా ప్రేమించిన అమ్మాయి మీద తాళి కడతాడు, బెదిరిపోయి పారిపోడు. పెద్ద సినిమా హీరో లాగా డైలాగులు చెప్పకు. పోయి అక్కడ ట్రై చేసుకో, పనికొస్తుంది. సినిమాల్లో అంటే డమ్మీ గన్స్ ఉంటాయి. నువ్వు గన్స్ పేల్చినా డైలాగులు పేల్చినా ఏమీ కాదు. ఇక్కడ ట్రిగర్ నొక్కానంటే బుల్లెట్ నిప్పును కక్కుకుంటూ నీ గుండెల్లోకి దిగుతుంది. చెప్పాను కదా, నీ గన్స్ బుల్లెట్స్ నన్నేమీ చేయలేవని. బుల్లెట్ ప్రూఫ్ లాంటి మా ప్రేమ మమ్మల్ని బుల్లెట్స్ నుంచి సేవ్ చేస్తుంది. ఓ, అంతేకాని ఆ తాళిని వదిలేసి ఇక్కడి నుంచి పారిపోనంటావు. చరిత్రలో ప్రతి ప్రేమ కథలో నీలాంటి విలన్స్ ఉంటారు. అంగబలంతో ఆయుధాలతో మా ప్రేమను చంపాలనుకున్న ప్రతిసారి ప్రేమ గెలిచి నిలిచింది, విలన్లు మట్టి కొట్టుకుని పోయారు. ఇప్పుడు చెప్తున్నాను వినో, నా చేతిలో ఉన్న తాళిని శివాని మెళ్ళో కడుతున్నాను. నువ్వు కాదు కదా, నీ తల్లో జేజమ్మ కూడా ఈ పెళ్లి నాపలేదు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటారు, అందుకే అలా మురుగుతున్నావు. నీ చావు నా చేతిలో రాసుంటే దాన్ని ఎవ్వరూ తప్పించలేరు. అది ఆఖరిసారిగా చెప్తున్నాను, ఆ తాళి పడేసి పారిపో. నేను అదే చెప్తున్నాను.
ఆ గన్ను పక్కన పడేసి మమ్మల్ని ఆశీర్వదించి పప్పన్నం తినేసి వెళ్ళిపో. నీ ఆరోగ్యానికి చాలా మంచిది. ధైర్యంగా కట్టు. భాస్కర్ ఎలా వచ్చాడు? శాంభవి, శాంభవి చేతిలో గన్. ఆదిని షూట్ చేస్తుందా? నో, అలా జరగడానికి వీల్లేదు. మీరు ఇక్కడ ఉండకూడదు, అక్కడ కూర్చోండి. డాక్టర్, నా భాస్కర్కి ప్రమాదమే లేదు కదా? చీఫ్ డాక్టర్ చూస్తున్నారు, ఇప్పుడే ఏం చెప్పలేం. మిమ్మల్ని కొన్ని మెడిసిన్స్ తీసుకురమ్మని చెప్పాం కదా? నీలాంబర్ వెళ్ళింది, తను తీసుకొస్తుంది. ఓకే.
ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీ బుల్లెట్ గురి తప్పిందో లేదో తెలుసుకోవడానికి వచ్చావా? ఏయ్, మాటలు అదుపులో ఉంచుకో. ఏంటి, నేనేదో కావాలని భాస్కర్ని షూట్ చేసినట్టు మాట్లాడుతున్నావు? నా తమ్ముడి పెళ్లి కడ్డొచ్చిన ఆది గాన్ని షూట్ చేయాలనుకున్నాను. మధ్యలో భాస్కర్ వచ్చాడు. వేరొకరిని ప్రేమించిన అమ్మాయిని నీ తమ్ముడికిచ్చి బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే భాస్కరే కాదు, మనిషి అన్నవాడు, మనసు విలువ తెలుసున్న వాళ్ళు ఎవరైనా సరే అడ్డొస్తారు. అందుకని కాల్చి చంపేస్తావా? ఏయ్, అసలే నేను నా భాస్కర్ కి ఏమవుతుందోని భయంతో టెన్షన్తో ఉంటే నా టెన్షన్ ని భయాన్ని కోపంగా మార్చొద్దు. ఏం చేస్తావు? కోపం వస్తే ఏం చేస్తావు? నన్ను కూడా కాల్చి చంపుతావా? అంత తేలికైపోయిందా మనిషిని చంపడం? అవునులే, మనుషుల మనసుల విలువ తెలియని నీలాంటి వాళ్ళకి ప్రాణం విలువ ఎలా తెలుస్తుంది? ఏ శర్వాణి, నీ మాటలు కంట్రోల్లో ఉండకపోతే నా చేతలు కంట్రోల్లో ఉండవు. ఇంకొక మాట మా అక్క గురించి కూస్తే ఇది హాస్పిటల్ అని కూడా చూడను. ఆహా, మీరిలా పొగరుతో కళ్ళు మూసుకుని నచ్చింది చేసుకుపోతున్నారు కాబట్టే ఎంతో మంది జీవితాల్లో కష్టాలకి కారణమవుతున్నారు. నిన్ను అక్క, మా అక్కతో పెళ్లి జరిగిన భాస్కర్ ని, నేను ప్రేమించిన శివానిని నాకు దూరం చేసి మమ్మల్ని కష్టపెట్టాలని చూస్తున్నావు. మా జీవితాల్లో సంతోషం లేకుండా చెయ్యాలనుకుంటున్నావు. ఇప్పుడేంటి, తప్పంతా మాదే అన్నట్టు తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నావు? చూడు సిస్టర్, భాస్కర్ ఎలా ఉంది? ఈజీ, ఓకే, క్రిటికల్ కండిషన్ ఏం కాదు కదా. మీరు, నేను భాస్కర్ వైఫ్ ని, భాస్కర్ నా భర్త. విడాకులు తీసుకున్నాక కూడా నువ్వు ఆయన భార్యవి ఎలా అవుతావు? సిస్టర్, ఆయన నా భర్త, నేనే సంతకం పెడతాను, ఎక్కడ పెట్టాలో చెప్పండి. డివోర్స్ ఇవ్వాలనుకున్నా అది అప్రూవ్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. అప్పటి వరకు భాస్కర్ కి నేనే భార్యని. మైండెడ్?